वेलकम टू वीक्षण मादी बंगारु तेलंगाना मा प्रजलकु एलांटि समस्यलु लेवु अन्नी वर्गालु प्रशांतंगा उन्नाई उद्योगालकु जीतालु पेंचुतुन्नां नोटिफिकेशन्लु इच्चुकुंटुन्नां पొద్దున లేస్తే రోజు ఇవే డైలాగులు కానీ వాస్తవంలో మాత్రం జరుగుతున్నది వేరు టైంకు జీతం పడటం లేదంటూ హైదరాబాద్లో రవీందర్ అనే హోమ్ గార్డ్ చనిపోయాడు ఇది హత్య అని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నారు సమస్య ఏదైనా రైతులు నిరుద్యోగులు ఉద్యోగుల ఆత్మహత్యలను మాత్రం ఆపలేకపోతున్నారు హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం స్కేల్ ఎంప్లాయీస్ గా మారుస్తాం ఈ మాట సీఎం కేసీఆర్ చెప్పి చెప్పి రికార్డులు అరిగిపోయాయి కానీ పని జరగలేదు టైంకు జీతాలు రావట్లేదు మహాప్రభో అనే ఉద్యోగులు చెప్పి చెప్పి అలసిపోయారు బంగారు తెలంగాణలో ఎవరికి సమస్యలు లేవు ఒక్కొక్కటిగా అన్ని ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం గుండెలపై చేతులు పెట్టుకుని ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ చెప్పిన మాటలు వర్కౌట్ అవ్వడం లేదు మాటలకు చేతలకు చాలా దూరం ఉంటోంది ఇప్పుడు చనిపోయిన హోంగార్డు రవీందర్ పరిస్థితి ఇందుకు ఉదాహరణ టైం కి జీతం పడలేదని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న హోంగార్డ్ రవీందర్ చనిపోయారు చంద్రాయణ గుట్ట ట్రాఫిక్ పిఎస్ లో హోంగార్డ్ గా నిర్విధులు నిర్వహిస్తున్న రవీందర్ ఇనల జీతం టైం కి అందకపోవడంతో అధికారులను ప్రశ్నించారు చెక్కులు రెడీగా ఉన్నాయని ఒకటి రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లోకి జీతం జమ అవుతుందని చెప్పుకొచ్చారు ఈఎంఐలు కుటుంబ ఖర్చులు ఉండటంతో మనస్తాపానికి గురై గోషమహల్ హోంగార్డు హెడ్ ఆఫీస్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు 55% పైగా కాలిన గాయాలు కావడంతో ఆయనను మొదట ఉస్మానియా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు పరిస్థితి విషమించడంతో డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు హోంగార్డ్ అయితే ఇది ముమ్మాటికి హత్య అని హోంగార్డ్ రవీందర్ భార్య అంటున్నారు మరో ఇద్దరు పోలీసులు పెట్రోల్ పోసారని వాపోయారు నిజంగా సొంతంగా పెట్రోల్ పోసుకుంటే ఫోన్ ఎందుకు సేఫ్ గా ఉందని ప్రశ్నిస్తున్నారు హోంగార్డ్ హెడ్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆత్మహత్య అనొద్దు ప్రీ ప్లాన్డ్ ప్లాన్ చేసి చంపారు నా భర్తను దయచేసి మీడియా వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆత్మహత్య అనకండి నా భర్త కంప్లీట్లీ పవర్ఫుల్ చాలా సిన్సియర్ డ్యూటీ చేసే పర్సన్ నా భర్త 10 మందికి చెప్పేవాడే గానీ ఆత్మహత్య చేసుకునే పర్సన్ కాదు కానిస్టేబుల్ చందు నర్సింగరావు ఏఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి నా భర్తని ఏదో సంపేసిర్రు అర్థమవుతుందా హైమత్ హోంగార్డ్ ఆఫీసర్ హైమత్ మొత్తం ప్రీ ప్లాన్డ్ డ్రామా నడుస్తుంది నిన్న మొన్న నుంచి మంగళవారం నుంచి నా భర్త నాకు అన్నీ చెప్పిండు పిల్లల జాగ్రత్త వాళ్ళని వదిలిపెట్టకు వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు చేస్తున్నారు నేను ఆల్రెడీ నిన్న నైట్ క్వశ్చన్ చేసిన అక్కడ హాస్పిటల్లో నా భర్త ఫోన్లో ఉన్న రెండు రోజుల కాల్ రికార్డ్ మొత్తం డిలీట్ చేసిరు నా భర్త ఫోన్ ఓపెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు తన ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతుంది ఫోను నా భర్త ఫోన్ నుంచే కాల్ వచ్చింది నాకు 518కి కాల్ చేసి ఉస్మానియాలు ఉన్నాడు భర్త అని పిలిచిరు ధనిక రాష్ట్రమైన తెలంగాణలో హోంగార్డులే కాదు ఉద్యోగులు అందరూ సమయానికి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఏ ఒక్కరూ గట్టిగా అడిగే పరిస్థితి లేదు దీంతో వచ్చినప్పుడే తీసుకుంటున్నారు గట్టిగా అడిగితే ఆ వచ్చే జీతం కూడా ఎక్కడ ఆపేస్తారోనన్న భయాలు ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి మనం చెప్పుకుంటున్నదంతా రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితే ఇక హోంగార్డులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు కొందరికైతే 3-4 నెలలకోసారి జీతాలు వస్తున్నాయి అడిగేవారు లేరు అడిగితే ఏం చేస్తారోనన్న భయం ఇప్పుడు హోంగార్డు రవీందర్ చనిపోవడంతో ఎక్కడ వారంతా ఆందోళనలు చేస్తారోనన్న ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు లా అండ్ ఆర్డర్లో పనిచేసేవారు సమ్మె చేస్తే డిస్మిస్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా శ్రమ దోపిడి తప్ప ఏమీ లేదంటున్నారు జీతాలకు ఉద్యోగాలకు భద్రత లేనిది హోంగార్డులకే అంటున్నారు నిజామాబాద్ లో ఓ మహిళా హోంగార్డు ఆవేదన చూడండి అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని ఆ తల్లి అంత బాధపడుతుంది సార్ హాస్పిటల్లో ఆ బాధ నేను అనుభవించాను సార్ అట్లాంటి పరిస్థితి తీసుకురాకండి సార్ ప్లీజ్ సార్ దయచేసి ఏ ఆడపిల్ల కూడా మన తెలంగాణలో బాధపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి సార్ మేమేం అడుగుతలేము మాకు పర్మిట్ చేయండి సార్ మా అదృష్టం కొద్ది ఏం జరుగుతుంది కనీసం పిల్లలన్నా ప్రశాంతంగా బతికించుకుంటాం సార్ మేము
మన్న మధ్యన హాస్పిటల్కి వెళ్తే కూడా మా ఆయన బతికి ఛాన్సెస్ అస్సలు లేవని చెప్పారు సార్. లాస్ట్ స్టేజీలో ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. మేము బయటకు రాకొచ్చినాం సార్ మా బాధలు చెప్పుకోవడానికి. ఇది కూడా 10 మందికి చెప్పలేక మీకు సపరేట్కి పంపిస్తున్నాం సార్. ప్లీజ్ అన్నయ్య ఈ మెసేజ్ సీఎం సార్ దాకా పోవాలి. ఉద్యోగానికి భద్రత లేదు, జీతాలకు గ్యారంటీ లేదు. ఇది హోంగార్డుల పరిస్థితి. తన భర్త బోన్ క్యాన్సర్తో మంచానికి పరిమితమయ్యాడని ఓ మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత హోంగార్డుల పట్ల స్పందించాలని సీఎం కేసీఆర్ తమను పర్మనెంట్ చేయాలంటూ వేడుకున్నారు. తామందరం తెలంగాణ బిడ్డలమే అంటూ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. చిన్న పిల్లని 1 మంత్ పిల్లాన్ని సంకలెత్తుకొని జడ్పీల డ్యూటీ చేస్తే పొద్దంతా పాలు ఇవ్వకపోతే సార్ చెప్పరాదు. ఆడ కూతురు పరిస్థితి ఇట్లా కారిపోతే కూడా 3 ఇంటి వరకు నన్ను ఎవరు నా పిల్లాడికి పాలు ఇవ్వడానికి పంపలేరు. నాకు తెలుసు సార్ నా సాటి హోంగార్డ్ ఉండి మీరు తల్లి కుట్టలేరా అని చెప్పేసి గొడవబడి అందరు ఖర్చీపులు ఇచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో సిగ్గులకు కొంగులు దాచుకొని బతికినాం సార్ నెల పిల్లాన్ని. 3 ఇంటి దాకా పాలు ఇవ్వరు సార్, గంటకు ఒకసారి పాలు ఇమ్మని చెప్తారు సీఎం గారు. ఏ సార్ మా పిల్లలకు మేమంతా ఇదే ఇప్పుడు ఇచ్చారు సార్, డెలివరీ అయిన వాళ్ళకు ఇంత ఇన్ని నెలలని ఇప్పుడు ఎవరికి వర్తిస్తారు సార్? 7 ఏళ్ళ బాబు నాకు, మాకు అప్పుడు మేము ఎంత నరకం అనుభవించాం సార్. మా పిల్లలకు పాలు ఇచ్చుకోకుండా తిండి తినకుండా మా పుస్తల కాడికెళ్ళి అమ్ముకున్నాం సార్. మా బాధ ఇప్పటికి మాకు పుస్తలు తాడు కూడా లేవుడు. ఏం సార్ జాబులు చేస్తున్నామంటే 10 మంది ఏమనుకుంటారు? మీకేం తక్కువ? అమ్మగారింటికి పండగకి వెళ్ళాం సార్, ఒక పండగకి వెళ్ళాము. మొన్న మా అన్నయ్య చనిపోయాడు, మన్నని ఎగ్జాంపుల్గా చెప్తాను బాన్సాడు, అక్కడ పసుమాట అవుతుంది కానీ నేను వెళ్ళలేకపోయాను. పంప సార్ వాళ్ళన్నారు చెప్పకూడదు అమ్మ పంపిస్తుంటామని. ఏం అడుగుతాం సార్, ఏం అడుగుతాం, ఏమని అడుగుతాం? చెప్తే కూడా నమ్మే పొజిషన్లో కూడా ఎవరు లేరు సార్ మమ్మల్ని. స్పీకర్ సార్ ఇంటికాడ డ్యూటీ, సార్ ఇంటికాడ డ్యూటీ, ఇటు బస్టాండ్లో డ్యూటీ. ఏం సార్ ఒక్కోళ్ళము ఇంతమంది డ్యూటీలు చేస్తున్నందుకు బాధ కాదు సార్, ఇంకా చేయాలి, ఈ రాత్రి వరకు ఉండాలి, ఇప్పటిదాకా చేయాలి అంటే మేము మనుషులం కాదా సార్? మాకు పిల్లలు లేరా సార్? మాకు ఫ్యామిలీస్ ఉండవా సార్? అసలే ఇది ఎన్నికల సీజన్, డిమాండ్లు తీర్చుకునే సందర్భం ఇదే. అందుకే హోంగార్డులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నారు. 2008 నుంచి హోంగార్డులను కానిస్టేబుల్గా చేస్తామన్న హామీలు చెప్పి చెప్పి నాయకులకు విసుగు వచ్చిందో లేదో గాని విన్నవారికి మాత్రం ఇక నమ్మకం పోయింది. తెలంగాణ రాకముందు నుంచి ఈ హామీ అలాగే ఉండిపోయింది. తెలంగాణ వచ్చాక కూడా సీఎం కేసీఆర్ హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారిని క్రమబద్ధీకరిస్తామన్నారు. హోంగార్డులను కానిస్టేబుల్గా చేస్తామని ప్రకటించారు. చివరకు 2017 మార్చి 27న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలోనే హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేస్తామని కేసీఆర్ ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా హోంగార్డుల విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఆశలు పెంచుతూ పోయారు. సీన్ కట్ చేస్తే హోంగార్డులకు దక్కింది చేసింది గుండు సున్నా. ఈ హామీలు ఇంకెన్నాళ్లు అంటోంది హోంగార్డ్స్ జేఏసీ. తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు, లేకపోతే గణేష్ పండుగ, రానున్న ఎలక్షన్ బందోబస్తును బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి హరీష్ రావును జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ, ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ తదితరులు కలిసి హోంగార్డ్ సమస్యలపై ఇప్పటికే వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ ప్రతి పండుగలకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్ ను పర్మనెంట్ చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం హోంగార్డులను పర్మనెంట్ చేయాలని, లేకపోతే సెప్టెంబర్ 16న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో దీక్షకు దిగుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు.